थैंक यू सो मच दिलराज गारू एंड मीर चेप्पिनट्टु गाने ऑगस्ट 14th ई सिनेमा रिलीज तो मल्ली कलकल्लाडुतू सक्सेस ला परंपरा अला स्टार्ट अयिपोवालनि आशिस्तू लेट्स गिव द माइक टू मास्का दास विश्वक नमस्ते सो చాలా మంది కొంతమంది భయాలు వెళ్ళిపోతారు షాపులు బంద్ చేస్తారు కదా ప్రాబ్లమ్స్ టుడే నార్మల్ ప్రాబ్లమ్స్ ఇంకా తప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి ఫ్యాన్స్కి అండ్ గెస్ట్గా విజ్ చేసిన హీరోలందరికీ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను అండ్ మా టీం అందరికీ నేను పేరు పేరున నేను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోదలుచుకోలేదు నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నా మా టీం అందరికీ సో సారీ ఎందుకంటే సక్సెస్ మీట్లో చాలా టైం ఉంటుంది మాట్లాడడానికి సక్సెస్ మీట్ అంటే అర్థం చేసుకోండి సినిమా మధ్యాహ్నం చూసి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏం చెప్తున్నా మీరు వినండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ గురించి మాట్లాడదాం ఒక 10 నిమిషాలే మాట్లాడదాం క్లియర్గా మాట్లాడదాం తాగుదాం హిట్ హిట్ కొట్టి హిట్ కొట్టి తాగుదాం ఇప్పుడు కాదు సో వినండి ఫస్ట్ ప్రేమ గురించి మాట్లాడదాం చాలామంది నేను లవ్ చేస్తున్న ఒకరిని అంటారు దాని క్యాలిక్యులేషన్ ఏందో తెలుసా ఫస్ట్ అందంగా ఉందా లేదా అని చూస్తారు నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది డబ్బు ఉన్నోళ్ళ కాదా చూస్తారు ఇంకో కేటగిరీ ఉంది మన కాస్టా కాదా అని చూస్తారు ఇంకో కేటగిరీ ఇంకా ఇట్లా రకరకాల కేటగిరీలు ఉంటాయి ఈ ఏఈ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించినోడే ప్రేమ్ ఆడి కథ ఈ సినిమా అట్లాంటోళ్ళు బయట ఉండరు మనందరం ప్రేమ పేరుతో దాన్ని పొల్యూట్ చేసుకొని ఎంతో కొంత పొల్యూటెడే ఉంటుంది ఇంకా పెళ్లి విషయానికి వస్తే ఇంకొకటి ఉంటుంది సో అవేవి లేనోడే ప్రేమ్ నేను మీకు ఫస్ట్ 10 నిమిషాల్లో సినిమాలో ఏం జరగకపోతుందో నేను మీకు చెప్తా సో ప్రేమ్ అనేటోడిని ఒక షీల్డ్ లాగా ఒక గాడెస్ లాగా ఒక మదర్ జాగ్రత్తగా పెంచుకుంటూ సింగిల్ మదర్ వాడికి వాళ్ళ మదర్ తప్ప ఎవరు లేరు వాళ్ళ అమ్మతో పెరుగుతున్న వాడికి ఒక షీల్డ్ లాగా ఉన్న వాళ్ళ మదర్ ఒకరోజు వీడు అడుగుతాడు ఎందుకు నాన్న నైట్ అంతా నా బర్త్డే పెయింటింగ్ వేస్తున్నావు అంటే అమ్మ నువ్వు నీ అంత బాగా నన్ను ఎవ్వరు చూసుకోరు కదా అమ్మ అంటే వాళ్ళ అమ్మకు తెలుసు తను చనిపోతున్నట్టు ఇంకో 2 నెలలు ఒకటే మాట ఉంటుంది నాన్న మనల్ని మనం ఎవరిని ప్రేమించినా వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అన్కండిషనల్లీ సో నువ్వు అందరినీ ప్రేమించు అని చెప్తుంది పాపం కొద్ది రోజుల తర్వాత చనిపోతుంది వీడు అనాథైపోతాడు వీడికుంది ఒకటే బాధ వీళ్ళమ్మ లేదు నా అనేటోళ్ళు లేరు వాళ్ళమ్మ చెప్పింది ఒకటే ఎవరినైనా ప్రేమి ఎక్కడనో ఒక దగ్గర నేను నీకు దొరుకుతా అదే కండిషన్ మీద వాడు వాళ్ళమ్మని ఎత్తుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీయే పాగల్ అండ్ మీకు చెప్తున్న కన్ఫ్యూజన్ ఏం లేదు ఆ నెక్స్ట్ జరగబోయేదే సినిమా ప్రిపేర్ అయిపోండి అండ్ ఇప్పుడు చెప్తా టీం గురించి నాకు అది చెప్పేసేది అండి ఫస్ట్ రాజుగారు ఐ థింక్ రాజుగారు వెళ్ళిపోయినట్టున్నారా ఉన్నారా సో రాజుగారు ఈ సినిమాని మేము 5 రూపాయల్లో తీద్దాం అనుకున్నాం ఆయననే ఆయనంతలతను దీన్ని 10 రూపాయలు పెట్టి తీసి లేదురా ఈ సీన్ ఇంకా బాగా చేయండి లేదురా ఇది బాగుంది సీను మీరు ఇంకా కొంచెం గ్రాండ్గా చేయండి అనుకొని సినిమాని 10 మెట్లు ఎక్కించిన వ్యక్తి అయినా థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేష్ నేను సీరియస్గా ఫేస్ పెట్టుకొని వినలే నీ కథ నన్ను మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చున్నాడు నువ్వు కథ చెప్తున్నంతసేపు ఇది లడ్డు ఈ సినిమా వదలొద్దు ఎట్లన్నా పట్టుకోవాలని చెప్పి వెంటనే కమిట్ అయిన సినిమా ఇది థ్యాంక్ యూ చాలా పేషెన్స్గా నేను ఇంకొక సినిమా చేసి వచ్చేదాకా నా కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేసాం మనం మీకు ఎవ్వరికి తెలీదు చాలా పెద్ద హిట్ కొడుతున్నాం మేము అండ్ బెక్కం వేణుగోపాల్ గారు మోర్ దెన్ ప్రొడ్యూసర్ మీ నరేష్ బెక్కం గారు ఆర్ లైక్ ఫ్రెండ్స్ 3 మస్కిటర్స్ అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద డైరెక్టర్ నాకు నాకు సినిమా ఇస్తాడో లేదో డౌట్ ఈ సినిమా తర్వాత అంత పెద్ద డైరెక్టర్ అవుతాడు నెక్స్ట్ సినిమా చేద్దాం అడిగండి సో థ్యాంక్ యూ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ మేఘలేఖ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ వీఆర్ ప్రామిసింగ్ యూ వన్ బ్లాక్ బస్టర్ అండ్ సిమ్రన్ ఐ థింక్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అంత ప్రొఫెషనల్ లెవెల్ నేను ఎక్కడ చూడలేదు అంటే మీకు సినిమా చూసిన రోజు అర్థమవుతుంది దెర్ ఇస్ వన్ సీన్ ఆ సీన్కి నాకు తెలిసి 80% ఆఫ్ ద ఆర్టిస్ట్ విల్ వాక్అవుట్ ఆర్ లైక్ క్రియేట్ రకస్ ఆర్ కంప్లైన్ ఆర్ లైక్ ట్యాంట్రమ్ చూపించడం ఏదో ఒకటి చేయొచ్చు
ఆ రోజు నీ మీద నాకు ఉన్న రెస్పెక్ట్ కి 10 టైమ్స్ పెరిగిపోయింది ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే ఎందుకంటే నేను చెప్పగానే నమ్మి సినిమా చేసావు అండ్ నివేత పేతురాజు సో నేను ఇప్పటివరకు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పింది ఒకటే నేను ఇలియానా ఫ్యాన్ అని ఈ సినిమా తర్వాత నేను నివేత పేతురాజ్ ఫ్యాన్ నమ్మండి మీరు కూడా అదే అవుతారు అండ్ ఎడిటర్ గ్యారీ సినిమా అయిన తర్వాత కట్ చేయడం వేరు కలిసి సినిమా తీసాం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన చూపించిన ఎఫెక్షన్ వేరు మేమంతా టీం కాదు బేసికల్లీ మేము ఫ్యామిలీ సో థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఆల్వేస్ బ్యాకింగ్ అప్ దిస్ ఫిలిం అండ్ రతన్ గారు మన 1 ఇయర్ జర్నీ 7 పాటలు తీయడానికి నాకు గుర్తుంది కొట్టుకున్నాం తిట్టుకున్నాం మాట్లాడుకున్నాం ప్రేమించుకున్నాం అసలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ మీరు ఇచ్చిన మదర్ సాంగ్ రెవల్యూషనరీ మీరు అందరూ గుండెల్లో ఉండిపోతారు ఇప్పుడు మీకు నాకు తెలిసి మీరు చేసిన మదర్ సాంగ్ మీకు ఇంకో 10 ఏళ్ళు ఆయుష్ పెంచుతుంది డెడికేట్ దిస్ సాంగ్ టు యువర్ మదర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లియాన్ బ్రదర్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి పేరు రీ సౌండ్ థియేటర్ బ్లాస్ట్ ఆర్ఆర్ చేసిండు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిండు మనోడు థ్యాంక్ యూ చాలా ఎండ్ నోటీస్లో యు లైక్ యు సేవ్డ్ ద ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ టు డూ ఎట్లీస్ట్ ఒక 20-25 ఫిలిమ్స్ చేయాలని ఉంది నీతో దిస్ కొలాబరేషన్ వోంట్ ఎండ్ అండ్ దిస్ కొలాబరేషన్ ఆల్సో వోంట్ ఎండ్ అండ్ బెన్నీ విజయ్ బెన్నీ సింగిల్ కార్డ్ ఆల్ సాంగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అసలు నువ్వు ఎందుకు నా సినిమాకే మంచిగా చేసినావు అన్ని సినిమాల కంటే చాలా సినిమాలు చేసినావు నా సినిమాలో మాత్రమే చాలా బాగా ఎందుకు చేసినావు సో అలా చేశాడనమాట మేము చేసిన దానిలో ఒకటే ఒకరినొకరం ప్రేమించుకున్నాం సినిమా తీసినాం రిజల్ట్ ఇది అండ్ నేను మధ్యాహ్నం సినిమా చూసి వచ్చి మాట్లాడుతున్నా అందరు ఫ్రైడే రిలీజ్ చేస్తారు పాగలు కదా సాటర్డే వస్తుంది సాటర్డే రోజు పార్టీలు పబ్బుల్లో బార్లోనే కాదు నా థియేటర్లో కూడా అవుతుంది వచ్చేయండి చూసుకుందాం వస్తున్నా డైలాగే వస్తున్నా తాగుదాం రాగురా నువ్వు సో సాటర్డే రోజు థియేటర్కి వచ్చేయండి అండ్ కొంతమంది అడిగిరు అరే రైటా ఈ సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు నేను చెప్పేది ఒకటే సర్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో అమ్మతోడు గుర్తుపెట్టుకోరు మామూలుగా ఉండే సినిమా గుర్తుపెట్టుకోండి మామూలుగా ఉండే సినిమా మూసుకున్న థియేటర్లు ఓపెన్ చేపిస్తా పేరు విశ్వక్సేన్ తప్పైతే మార్చుకుంటా నా లబర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు రా స్ట్రాంగ్ గా కొట్టండి స్ట్రాంగ్ గా వైల్డ్ గా నా లవ్ లారా సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు ప్లీజ్ కైండ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా నా హిట్ సినిమా కొలాబ్ అయ్యారు మళ్ళీ ఈవెంట్ కూడా ఈ 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని కలిసిన జర్నీ మళ్ళీ పాసిబుల్ అయింది శ్రేయస్ మీడియాతోనే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య మ్యూజిక్ మీకు నేను ఇస్తూనే ఉంటా పాటలు మీరు వేస్తూనే ఉండండి పాటలు అంతే థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ అండ్ ఇంకొకటి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th సినిమా థియేటర్లకు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14th